టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం ఫ్లెక్సీని దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకుని లాక్కున్నారు. రాష్ట ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరిస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేలి శ్రీధర్ అన్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామ పంచాయతీలను నిధులు లేకుండా నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. ఈ రోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పిలుపు మేరకు మరి ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రివెంట్ అరెస్టులతో, అక్రమ హౌస్ అరెస్టులతో రాష్ట్ర నాయకత్వాన్ని పోలీసులు నిర్బంధం చేసి గృహ నిర్బంధించారు. ఈరోజు దానికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిస్తే ఈరోజు పోలీసులు ఇక్కడ కేసీఆర్ను కనుసన్నల్లో ఎన్ని రోజులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని